इवा मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु अदे विधा सीनियर मिनिस्टर रेवेन्यू मिनिस्टर धर्मान प्रसाद राव गारु मरि वारु एं माट्लाडुता उन्नारु वारु आ माटलु माट्लाडोच्चा लेदने दानिकि कूडा संबंधं लेकुंडा माट्लाडुता उन्नारु ओक रकंगा चेप्पाले मध्य भ्रमिंचि माट्लाडुता उन्नारु इवाळ कंदुकूरुलो ओक दुर्घटन जरिगिते मुख्यमंत्री स्थायिलो उन्न व्यक्ति इवाळ दिगजारि माट्लाडुता उन्नारु సంతాపం తెలియాలి తర్వాత వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ప్రకటించి అందరితో ఆగాలి తప్ప మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు తర్వాత సలహాదారులు అందరూ కూడా దానిపైన విమర్శలు చేశారు దానికి రాజకీయం పులిమారు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన కూడా ఈరోజు దిగజారు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు వల్లనే వాళ్ళంతా చనిపోయినారు మరి చంద్రబాబు నాయుడు వల్ల చనిపోయింటే చంద్రబాబు నాయుడు పైన నీ హత్యాయత్నం కేసు పెట్టాలి ఈ హత్యలకు ఇది చనిపోయిన దానికి ఆయనే బాధ్యుడైనప్పుడు హత్యా నేరం మోపి ఆయన పైన ఐపీసీ కింద నువ్వు కేసు పెట్టు నువ్వు కేసు పెడితే దమ్ము లేదు నీకు ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు గారు సీనియర్ మినిస్టరు ఆ రోజు అమరావతి రాజధాని అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు ఏమైనా నిద్రపోతూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన వెల్కమ్ చెప్పలేదా ఇవాళ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు తిరగదోడుతూ ఉన్నారు విశాఖపట్నం రాజధాని అంటూ ఉన్నారు కొన్ని అదనా ధైర్యంగా చెప్పారా మీ ముఖాలకి అది కూడా ధైర్యంగా చెప్పలేకపోతూ ఉన్నారు 3 రాజధానులని డ్రామాలు ఆడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా ఇవాళ 3 రాజధానులు అంటే కర్నూలు ఏం పెడతావు నేను అడుగుతా ఉన్నా సుప్రీంకోర్టులోనేమో అమరావతి హైకోర్టు ఉందంటావు రాజధాని అక్కడ అంటావు ఈవెన్ జ్యుడిషియల్ అకాడమీ కూడా మంగళగిరిలో పెట్టావు తర్వాత నువ్వు అమరావతిని విధ్వంసం చేయడానికి మీరు కుట్రలు పన్నుతూ ఇవాళ విశాఖ రాజధానిగా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు పైగా ధర్మాన ప్రసాదరావు గారు విశాఖ రాజధానిగా లేకపోతే అమరావతి రాజధానిగా కొనసాగేటట్లయితే మాకు చిన్న రాష్ట్రం కావాలనే స్థితికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే మీరు మంత్రి పదవికి అనర్హుడు రాష్ట్రాన్ని మరోసారి చీల్చాలని చెప్తా ఉన్నాడు సాక్షాత్ సీనియర్ మినిస్టర్ కాబట్టి అంటే మత్తి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు కింద మీ పీఠం కదిలిపోతూ ఉంది ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది దాని పర్యవసానంగా నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా తప్పు పట్టిస్తామని పడతా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ దీన్ని ఖండించాలని చెప్పి కూడా కోరుతాం.